ఈ రోజున 200 రూపాయలు చేశారు, దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి 10,000 రాయితీ ఇచ్చేవారు, ఇప్పుడు తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ, వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్ కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు. పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పాను, ఆయన చేసిన తప్పులా బూతులు తిట్టడం రాదు. సంస్కారవంతుడు, మీకు భయపెట్టేవాడు కావాలా? మీరు చెప్పండి, భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా? యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి. ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్ గా 1 సంవత్సరం చేశారు, కానీ చాలా అద్భుతంగా చేశారు. ఆయన అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి, ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి, తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు, ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఉండ ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళా. పైప్ లైన్ లేయటం, దాంట్లో డబ్బులు దోచేయడం, పైప్ లైన్ లేకపోవడం. అలాగే రామవరప్పాడు ఎన్నికే పాటు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సలహా చేస్తాం. పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుద్ది, సాగునీటి సమస్య. అలాగే కేసరిపల్లి బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం. అలాగే చింతలపూడి ప్రాజెక్టు, చంద్రబాబు గారు ఎప్పుడొచ్చినా సాగునీటి ప్రాజెక్టుల్ని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంగా ఉండడా? రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీసం మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మా అందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే, మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను, నేను మీకోసం వచ్చానా లేదా, నిలబడ్డానా లేదా. ఇప్పటంలో ఏం చేశాం? మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని? నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడీజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, మేము కోరుకున్నా, నిలబడ్డా, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈరోజున గన్నవరంలో మీకోసం వచ్చాం. ఒకటే అడుగుతున్నాం, నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు, కె పార్థసారథి గారు నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద ఆయనకి నూజివీడులో ఉన్న జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. బోడే ప్రసాద్ గారు పెరంబలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతోటి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి, సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా. వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి. అలాగే బాలసౌరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలని.
ధోని కొట్టే శిక్ష ఎలా ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామి 6 తలలు